అతడు గురి పెట్టాడంటే బుల్లెట్ దిగాల్సిందే శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే అతడి తోటాకు దొరికిపోవాల్సిందే అతడున్న రేడియస్లో ఎక్కడైనా అడుగు పెట్టడమంటే మృత్యువును గంట కొట్టి ఆహ్వానించడమే ఒక్కొక్కరి కాదు ఖాన్ వంద మందిని ఒకేసారి రమను అని డైలాగ్ కూడా అతడికి సరిగ్గా సరిపోతుంది తన ఎదురుగా శత్రువు ఉన్నాడంటే కథం కావాల్సిందే అతడే వాలీ ద గ్రేట్ స్నైపర్ వరల్డ్ డెడ్లీయెస్ట్ స్నైపర్ అతడి గురి తప్పడం అనేది ఇప్పటిదాకా లేదు ఈ కెనడియన్ స్నైపర్ ఇప్పుడు రష్యన్ల గుండెలో గుబులు పుట్టిస్తున్నాడు కెనడాకు రష్యాకు లింక్ ఏంటి అంటే రష్యాపై సర్వశక్తులు ఓడి పోరాడుతున్న యుక్రెయిన్కు నేను సైతం అంటూ మద్దతు తెలుపుతూ యుద్ధ భూమిలో వాలిపోయాడు వాలి ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పుడు వాలి వచ్చాడు అన్నట్లు మారిపోయింది అక్కడ సీన్ రామాయణంలో వాలి ఎంత బలవంతుడో ఇప్పటి వాలి కూడా అంతే బలశాలి అప్పటి వాలి ముందు శత్రువు నిలబడితే అతడి శక్తి మొత్తం వాలికి వెళ్లినట్లు ఇప్పటి వాలి ముందు కూడా శత్రువు నిలబడడు అందుకే అతి శక్తివంతమైన దేశంపైకి దండెత్తాడు ఈ వాలి రష్యాకు వ్యతిరేకంగా కథన రంగంలోకి కాలు దువ్వాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి పిలుపుతో ఆ దేశానికి మద్దతుగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు ప్రపంచం మొత్తంలోనే అత్యుత్తమ స్నైపర్గా పేరు పొందాడు వాలి మామూలు స్నైపర్ రోజుకి నలుగురిని లేదా ఐదుగురిని మాత్రమే చంపగలడు కానీ వాలి కనీసం రోజుకి నలభై మందిని తన తుపాకీకి బలిపెడతాడు ఎంత దూరంలో ఉన్న టార్గెట్ నైనా ఎంతో ఈజీగా ఛేదిస్తాడు ఇవ్వాలి రెండు వేల పదిహేడులో మూడు వేల ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అంటే మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ జిహాదిని కూడా కాల్చి చంపాడివ్వాలి ఇంతటి సుదీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడంలో అతడిదే రికార్డు యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జలన్స్కి పిలుపు మేరకు బుధవారం వచ్చి అతడు రెండు రోజుల్లోనే ఆరుగురు రష్యన్ సైనికుల్ని చంపేశాడట ఈ వాలీ ఫ్రెంచ్ కెనడియన్ కంప్యూటర్ సైంటిస్ట్ రాయల్ కెనడియన్ రెజిమెంట్లో పనిచేస్తాడు వాలి అనేది నిక్నే అరబిక్ భాషలో ఆ పదానికి సంరక్షకుడని అర్థం తన విధుల్లో భాగంగా లో పదుల సంఖ్యలో శత్రువులను మట్టుబెట్టిన క్రమంలో అక్కడి ప్రజలు ఈ పేరు పెట్టారు ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సిరియాలో జరిగిన పోరాటాల సమయంలో అతడి టాలెంట్ తో గుర్తింపు పొందాడు విదేశీయులు వచ్చి తమకు సహకరించాలని ఇప్పుడు జలన్స్కి ఇచ్చిన పిలుపుతో కదలిచ్చాడు వాలి అందుకే తన భార్య ఏడాది కూడా నిండని కుమారుడిని వదిలేసి యుద్ధంలోకి అడుగుపెట్టాడు వాలి వచ్చే వారం అతడి కుమారుడి మొదటి రోజుకు జరగనుంది కానీ ఈ సమయంలో యుక్రెయిన్ ప్రజలకు తన సహాయం అవసరమని వచ్చేశాడు వాలి వచ్చి రాగానే ఆరుగురు రష్యన్ సైనికులను చంపేశాడు వాలి శత్రువు ఉన్న దూరం గాలి వేగం అన్నింటినీ పక్కగా లెక్కబట్టి ట్రిగ్గర్ నొక్కుతాడు ఈ వాలి అంతే శత్రువు తల పుచ్చకాయల పేలిపోవాల్సిందే ఇదే ఇప్పుడు రష్యా సైనికులకు గంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇటు నుంచి ఏ తూటా దూసుకుపోతుందోనన్న భయంతో రష్యన్ సైనికులు వణికిపోతున్నారు ఇక బుధవారం యుక్రెయిన్ చేరుకున్న వాలి ఇప్పటికే ఆరుగురు రష్యన్ సైనికుల్ని హతమార్చాడని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్గా పేరు పొందిన అతడు అత్యధికంగా రోజుకు నలభై మందిని మట్టుబెట్టగల సత్తా ఉన్నవాడట మామూలుగా సగటు స్నైపర్ రోజుకు ఐదు నుంచి ఆరు లక్షలను ఛేదించగలడు అదే ఉత్తమ పనితీరు ప్రదర్శించేవారు రోజుకు ఏడు నుంచి వరకు ఛేదిస్తారు సైనిక చర్య పేరుతో ఫిబ్రవరి ఇరవై నాలుగున యుక్రెయిన్ పై దాడులు మొదలుపెట్టింది రష్యా ఇప్పటికే రెండు వారాలు దాటిపోయింది ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఇరువైపులా ప్రాణ నష్టం సంభవిస్తోంది నివాస భవనాలు ఆసుపత్రులు అనే తేడా కూడా లేకుండా రష్యా అన్నింటిపైన బాంబుల వర్షం కురిపిస్తోంది దీంతో యుక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలకు పరుగులో తీస్తున్నారు మీ ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి